భారత్ చైనా మధ్య జరిగిన ఎదురు దాడుల్లో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక ఆర్యవైశ్య సంఘం మానవతా బై ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో 300 అడుగుల భారీ జాతీయ పతాకంతో నిర్వహించిన ర్యాలీలో పలువురు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరుల ఆత్మకు శాంతి చేకూరేలా చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జెల్లిపల్లి శ్రీరామ్మూర్తి, ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, వాసవి క్లబ్ అధ్యక్షుడు భోగవల్లి ప్రసాద్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ప్రజావాణిని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.